22 కమర్షియల్స్ మా కేఎస్ రామారావు గారి నిర్మాణ సారథ్యంలో మిత్రుడు భీమవేని శ్రీనివాస గారి దర్శకత్వంలో లేటెస్ట్గా ఇప్పుడు వస్తున్న రాబోతున్న సినిమా కౌసల్య కృష్ణమూర్తి. ఇది క్రికెట్ నేపథ్యంలో వస్తున్నటువంటి కథాంశం. మన ఇండియా వైజ్గా చూసుకుంటే అటు హిందీ కానీ ఇతర రీజనల్ లాంగ్వేజెస్లో కానీ క్రికెట్ కానీ ఎనీ గేమ్స్ స్పోర్ట్స్ వాటి నేపథ్యంలో తీసిన సినిమాలు ఏవి కూడాను ఫెయిల్ అవ్వలేదు, అన్నీ విజయవంతంగా ఆడిన సందర్భాలు మనం తెలుసు మనకి. అంటే ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఆ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉన్న కథాంశాలకి. అంతటి ఇంపార్టెన్స్ మనం గేమ్స్కి ఇస్తుంటాం కాబట్టి, అండ్ ముఖ్యంగా క్రికెట్ అనేది రకం చెప్పాలంటే మన నేషనల్ గేమ్ లాంటిది. అలాంటి క్రికెట్ని కథాంశంగా తీసుకుని వస్తున్న సినిమా ఈ కౌసల్య కృష్ణమూర్తి. ఇందులో ముఖ్యంగా హీరోయిన్గా చేసిన ఐశ్వర్య రాజేష్ ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ క్యారెక్టరు క్రికెటర్, క్రికెట్ని ఇటు స్టేట్ లెవెల్ కాదు, జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళి లేడీస్ క్రికెట్ని అంత ఇంపార్టెన్స్ని ఉందని తెలియజెప్పినటువంటి కథాంశంలో ముఖ్య పాత్ర పోషించింది. చాలా అద్భుతంగా పోషించిందట. ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు, మన మా కొలీగ్ రాజేష్, హీరో రాజేష్ కూతురు, అలాగే కమెడియన్ శ్రీలక్ష్మికి మేనకోడలు. ఇది ఎవరో తమిళ అమ్మాయా ఏమిటి అని అడిగితే కాదు కాదు, మన తెలుగు అమ్మాయి ఇలా రాజేష్ కూతురు శ్రీలక్ష్మికి మేనకోడలు అని చెప్తే చాలా సంతోషపడ్డాను. మన తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కొరవడిపోతున్న ఈ సందర్భంలో ఒక తెలుగు అమ్మాయిగా ఐశ్వర్య రాజేష్ రావటం అన్నది శుభపరిణామం. అండ్ నేను ట్రైలర్ చూశాను, అలాగే టీజర్ కూడా చూశాను. అండ్ ఫెంటాస్టిక్, తను ఓ క్రికెటర్గా నిరూపించుకోవడానికి, క్రికెటర్గా తను క్యారెక్టర్కి జస్టిఫై చేయడానికి ఒక 4-5 నెలల పాటు కష్టపడి క్రికెట్ నేర్చుకుని ఆ తర్వాత షూటింగ్ చేయడం ప్రారంభించిందంటే కనుక ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్ కానీ తను తీసుకున్న శ్రద్ధాశక్తులు కానీ ఆ పడిన కష్టం కానీ అంతా ఇంత కాదు. మనస్ఫూర్తిగా నేను ఐశ్వర్య రాజేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో ఒక రైతు కూతురు హీరోయిన్, అలాంటి పేద కుటుంబంలో పుట్టి ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రోత్సాహం లేనటువంటి అట్మాస్ఫియర్లో నుంచి తనకు తానుగా ఎమర్జ్ అయ్యి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆ రకంగా తను అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి అక్కడ కీర్తి ప్రతిష్టలు సంపాదించి మన దేశ ప్రతిష్టని ఇనుడింపు చేసే విధంగా క్లైమాక్స్ ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నాకైతే ఈ సినిమా ఎప్పుడు చూద్దామనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుందని మా సీసీ కమర్షియల్ మంచి విజయవంతమైన సినిమాలకి అది పెట్టిన పేరు. ఖచ్చితంగా ఆ సీసీ కమర్షియల్స్కి ఇదో మరొక విజయం లభిస్తుందని, అలాగే మంచి కమర్షియల్ మంచి ఇతివృత్తాలను తీసుకుని దర్శకత్వం వహించే భీమవేని శ్రీనివాసరావు గారికి కూడా ఇది మంచి సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా అందరిని అలరిస్తుందని ఆశాభావంతో ప్రతి ఒక్కరికి యూనిట్ సభ్యులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రైట్. గుడ్ లక్.